ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఎలక్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ని జనగలం మీ ముందుంచబోతోంది. ముఖ్యంగా గత 6 నెలల కాలం నుంచి మేము వివిధ ప్రాంతాల్లో పర్యటించాం. వివిధ ప్రదేశాల్లో ఉన్న మనుషులతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన వారి ఆలోచనలను తెలుసుకోవడం జరిగింది. ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది అనే కోణంలో సైతం సమాచారాన్ని సేకరించాం. సో ఇప్పుడు ఆ సమాచారాన్ని క్రోడీకరించి మీ ముందుంచే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ప్రధానంగా మరొక 4 రోజుల తర్వాత జరగబోతున్న ఎన్నికలు, అంటే ఈ నెల 13న జరగబోతున్న ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. ఇక్కడున్న యువత, ఇక్కడున్న మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు, ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకు చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు వేరు, ఇప్పటి వరకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వేరు, కానీ ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించినవి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించినవి. స్టార్టింగ్ ఈ పాయింట్ చెప్పడంలో ఒక కీలకమైన కారణాన్ని మేము ముందుంచుతున్నాం. ప్రధానంగా ప్రజలతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు మైక్ పెట్టి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే గొంతు మెదపడానికి సైతం భయపడుతున్న వాతావరణం ప్రజానీకంలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సిచ్యుయేషన్స్ మేము చూసాం. ప్రధానంగా ప్రజలు ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నారు, ప్రజాస్వామ్య యుతంగా తమకి వచ్చిన హక్కు ప్రతి ఒక్క అంశాన్ని వారు మాట్లాడగలరు, ప్రతి ఒక్క అంశాన్ని వారు విశ్లేషించగలరు, ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్క నాయకుడిని వారు నిగ్గదీసి కడిగేయగలరు. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో అలాంటి సిచ్యుయేషన్స్ కనిపించట్లేదు. మేము వెళ్ళిన ప్రతి చోట ప్రజలు భయపడుతున్నారు, మాట్లాడడానికి వెనుకంజ వేస్తున్నారు, కెమెరా మైక్ తీసి పక్కన పెడితేనే తమ ఆలోచనలు వ్యక్తపరుస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మేము ముందుంచుతున్నాను. 151 సీట్స్తో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు ఊహించని మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని నాడు వాటిచ్చారు. కానీ ఆయన 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో అయితే కొనసాగుతారో, ఖచ్చితంగా ప్రజల అభిమానాన్ని దక్కించుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని నాడు ఆశించాం. కానీ ఆ ఆశల్ని అడియాసలు చేశారు ఈ ముఖ్యమంత్రి. కేవలం రాజకీయ కక్షలు, రాజకీయ కక్ష సాధింపులు, పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం మాత్రమే గడిచిన 5 సంవత్సరాలుగా ఆయన పరిపాలన కొనసాగించిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నానని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి అసలు రూపాన్ని, అసలు ఆలోచనల్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం 1995 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆలోచనలు ప్రారంభించాలి. 2025 సంవత్సరం వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 3 దశాబ్దాలు పూర్తయినట్లు, అంటే తాను ముఖ్యమంత్రి అయిన తరువాత 3 దశాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా వ్యవహరిస్తున్నారు, నిలబడి ఉన్నారు, రానున్న రోజుల్లో కూడా ఆయన ఉండబోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిని కొనసాగించగలరా అంటే ఖచ్చితంగా అది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి ఒక కీలకమైన అనాలిసిస్ మీ ముందుంచుతున్నాం. 1995 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేనటువంటి దుస్థితిని ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యుయేషన్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం నాకు తెలిసి రైతులకు ఉచిత విద్యుత్ అండ్ రుణమాఫీలకు సంబంధించి, ముఖ్యంగా బంగారం రుణమాఫీలు ఇటువంటి వాటికి సంబంధించి ఆయన సంతకం పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిన డే 1లోనే ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు ఏమన్నా ఉవ్వెత్తున ఎగిసిపడతాయా, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏమన్నా మారిపోతాయా? కానీ రాజశేఖర రెడ్డి ఎందుకు అటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చోట నిలబడి చేయగలిగారు? అంటే 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఏమిటనే విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే 1995 లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 9 ఏళ్ల పరిపాలన తర్వాత మిగులు బడ్జెట్కు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిది. ముఖ్యంగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టారు, దాన్ని నాటి ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరూ కూడా విభేదించారు, వ్యతిరేకించారు, దాని మీద ఉద్యమాలు చేశారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఆ విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆ విద్యుత్ సంస్కరణల ఫలితంగా వచ్చిన మిగులు విద్యుత్ను తర్వాతి కాలంలో రాజశేఖర రెడ్డి రైతాంగానికి ఉచిత విద్యుత్గా ఇవ్వగలిగారు. అంటే ఇక్కడ ఈ ఇద్దరు నాయకుల్లో ఒకరి చేత్తో పెట్టారు, ఒకరి చేత్తో సంపాదించారు. ఈ ఇద్దరికి ఉన్నటువంటి పోలిక ఇది. అంటే నాయకత్వం అనేది ఒక చోట ప్రారంభం కాదు, ఒక చోట ఎండ్ అవ్వదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు నడుస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు, ఆ అడుగులను ఇంకొకరు అనుసరించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ అటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు.
అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని విధ్వంసం చేశాడు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతను బయట రాష్ట్రాలకి తరిమేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎక్కడికి పోతుంది ఈ యువత? ఎక్కడ ఉన్నారు మన మంత్రులు? మొక్కుబడి మంత్రులు, మొక్కుబడి ప్రెస్ మీట్లతోటి కేవలం రాజకీయ కక్ష సాధింపులు కా, ఈ రాష్ట్రాన్ని 151 సీట్స్తో జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని నేను మీ ముందుంచుతున్నాను. ఇక మరొక కోణం చూద్దాం. చంద్రబాబు సైబరాబాద్ డెవలప్ చేశాడు అంటారు. ఓకే, సైబరాబాద్ వదిలేండి, అదంతా కమ్మవాళ్ళది అన్నారు కదా. ప్రస్తుతం సైబరాబాద్కి వెళ్దాం. ఎంతమంది కమ్మవాళ్ళు అక్కడ ఉన్నారు? ఎంతమంది కమ్మవాళ్ళ చేతుల్లో అక్కడ ఆస్తులు ఉన్నాయి? ప్రతి ఒక్కరు కమ్మవాళ్ళు అనుకుంటే, ప్రతి ఒక్కరు రెడ్లు అనుకుంటే, ప్రతి ఒక్కరు కులాన్ని మాత్రమే చూస్తే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఎలా నిలబడుతుంది? అమరావతిని కమ్మ కులానికి చెందిన రాజధాని అని చెప్పి నాశనం చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఫ్యూచర్ ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఫ్యూచర్ ఎట్టుపోతుంది? ఎవరన్నా ఆలోచించారా? 5 ఏళ్ల పాటు రాజధాని లేని అనాథగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలింది. మరొక సంవత్సరం గడిస్తే, ఈ సంవత్సరానికి లెక్కించుకుంటే కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ళు వచ్చాయి. ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ ఎక్కడికి డెవలప్ అయింది? ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? ఆలోచించే విజ్ఞత ఈ రాష్ట్రానికి ఉందా? ఎవరి కోసం ఓట్ వేస్తున్నాం మనం? మన ఓట్ అనేది మన సంక్షేమ పథకాల కోసం, మన జేబులో పెట్టుకునే రూపాయి కాస్ట్ కోసం వేస్తున్నామా? అంబేద్కర్ వంటి మహనీయులు ఎలాంటి ఆలోచనలతో ఈ ఓటు హక్కును మనకి ఇచ్చారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య యుతంగా మన పరిపాలన వ్యవస్థ కొనసాగాలని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు వేయడానికి కూడా బద్దకించే సిగ్గుమాలిన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల కారణంగానే ఈ రాష్ట్రం, ఈ దేశం భవిష్యత్తు ఎప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలబోతుంది. అంబేద్కర్ గురించి మాట్లాడాం కదా, మనం ఇక్కడ కీలకమైన అంశాన్ని చర్చిద్దాం. ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం ఇది. ఏదైతే మనం ఏజెన్సీ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా పట్టం కడుతున్నారు, అసలు ఏజెన్సీకి ఏం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. చంద్రబాబు 1995 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత డిపిఈపి, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని లీడ్ చేశారు. దాని ఫలితంగా ప్రస్తుతం మనం చూస్తున్న గిరిజన ప్రాంతాల్లో యువత ఎవరైతే చదువుకుని బయటకు వస్తున్నారో వారికి ప్రాథమిక విద్య అందించినటువంటి మౌలికమైన ప్రాజెక్ట్ అది. అటువంటి విజన్తో ఆ రోజు చంద్రబాబు పనిచేశారు. దాని ఫలితంగా తర్వాతి కాలంలో వారు ఉన్నత విద్యలు అభ్యసించారు. రాజశేఖర రెడ్డి వచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. అటువంటి గిరిజన విద్యార్థులు సైతం ఆ ఫలితాలను అందిపుచ్చుకున్నారు. ఆ ఫలితాలతో ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? నాటి రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి? ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి భయానక పరిస్థితులు, అటువంటి రోజుల్లో, అటువంటి వాతావరణంలో అక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు పాడైపోకూడదు. రాను 2 దశాబ్దాల తర్వాత 2020 విజన్లో ఈ గిరిజన పిల్లలు సైతం నిలబడాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు వేసిన పునాది ప్రస్తుతం మనం చూస్తున్నాం. విద్యార్థులు వస్తున్నారు గిరిజన ప్రాంతాల నుంచి ఈ మైదాన ప్రాంతాలకు వచ్చి అనేక రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్న గిరిజన బిడ్డలను మనం చూడగలుగుతున్నాం. ఇటువంటి విజన్ మనకి కావాలా వద్దా? ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రం ప్రగతి ముందుకు నడవాలనే ఆలోచన ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజల పొట్టుకొట్టే నేచర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి విషయంలో అమరావతి విధ్వంసం, పోలవరం విధ్వంసం, చివరికి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే, 5 రూపాయలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ను సైతం మూసేసి రాజకీయ కక్ష సాధింపు వేధింపులకు పాల్పడింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నాయకుల్ని సాధించాడు ఆయన, ఓకే, కానీ పేదలేం చేశారు? పేద ప్రజలేం చేశారు? ఈ విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రి పక్కన ఉత్తరాంధ్ర ప్రాంతం 4 మూలల నుంచి వచ్చి కనీసం తినడానికి సైతం జేబులో 10 రూపాయలు లేని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో అక్కడికి వచ్చేవారు ఉంటారు. అటువంటి వారికి ఒక 5 రూపాయలు ఖర్చు పెడితే అన్న క్యాంటీన్లో అన్నం దొరికేది. కానీ ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు? 5 సంవత్సరాలుగా వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈ ముఖ్యమంత్రి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని పరిగణలోకి తీసుకున్నాడని ఏ విధంగా భావించగలం? పరిపాలనా రాజధాని పేరుతో ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి మొత్తాన్ని కూడా నిలువరించారనే విషయాన్ని మేము మీ ముందు చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఓటు అనేది మీ భవిష్యత్తు కోసం వేయండి, అంతేగాని తాత్కాలిక ప్రయోజనాల కోసం. వీడు 3,000 ఇచ్చాడు, వాడు 5,000 ఇచ్చాడు అనే లెక్కల కోసం కాదు. ఓట్ వేసిన తర్వాత ఓట్ తాలూకా హక్కును నిలదీయండి. ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి అద్భుతమైన ఆయుధం. ఈ ఓటును మనం సరైన రీతిన వినియోగించుకోకపోతే ఎప్పటికీ కూడా ప్రభావితం అవుతూ వెళ్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తును కాదు, మీ పిల్లల భవిష్యత్తును కాపాడేవాడు ఎవడు ఉండడనే విషయాన్ని మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు మహాపరిపాలిస్తే ఇంకో 5 ఏళ్ళు పరిపాలిస్తారు. ఆయన కెరీర్ అనేది పొలిటికల్ కెరీర్ ఇంకా ఎండింగ్కి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వకపోతే ఒక నమస్కారం పెట్టి ఆయన వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు. ఇక నారా లోకేష్ అనే వ్యక్తిని మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఆయన పార్టీని నడిపించుకునే దిశగా ఆయన ఒంటరి పోరాటం చేసుకుంటారు. కానీ నష్టపోయేది ప్రశ్నించే గొంతు లేక
మూగబోయేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే రేపటి రోజున మే 13న మీరు వేసే ఓటుకు ఏ మాత్రం విలువ ఉండదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ధన్యవాదం.